ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటి బడ్జెట్ అది ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దురదృష్టం ఏంటంటే ఆమె మహాభారతంలోని శాంతి పర్వం శాంతి పర్వంలో ఉండేటువంటి శ్లోకాలు కోట్ చేసింది శ్లోకం నంబర్ కూడా చెప్పింది శాంతి పర్వంలో ఉండేటువంటి శ్లోకం దాపయిత్వా కరం ధర్మ్యం రాష్ట్రం నిత్యం యథావిధి ఇది భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు చెప్పినటువంటి సందేశం ఒక రాజ్యాన్ని రాజు ఎట్ట నడపాలా ఎంత ధర్మనిష్టతో ఎంత కర్తవ్యనిష్టతో నడపాలా ఎంత గొప్పగా తీసుకొని పోవాలని చెప్పి చెప్పినటువంటి ధర్మ సందేశం మనం కూడా రోజు చూస్తాం కదా పూజలలో ఒక యాగం చేసినప్పుడు కానీ ఒక పూజ చేసినప్పుడు కానీ అంత అయిపోయిన తర్వాత ఒక గొప్ప క్రతువు యాగం చేసినా కూడా ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత ఒక శాంతి మంత్రం చెప్తారు క్షమాపణ మంత్రం చెప్తారు తర్వాత లోకహితాన్ని కోరుతూ ఒక మంత్రం చెప్పి ముగిస్తారు జనరల్గా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీషాం గోబ్రాహ్మణేన శుభరస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు అని చెప్తారు ఇది కూడా అట్లాంటిదే అంటే ప్రజలు అందరు బాగుండాలి గోవులకు కూడా శుభం జరగాలి పాడి పంటలు బాగుండాలి న్యాయ మార్గంలో ఈ మహిని మహిషులు పరిపాలించాలి న్యాయేన మార్గేన మహిం మహీషాం అంటే రాజులు ఈ భూమిని న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో పరిపాలించాలి అని చెప్తారు మంచిని ఆశించి అటు జరిగినప్పుడు ఏం జరుగుతుంది లోకంలోని సర్వులు కూడా లోకా సమస్త సుఖినో భవంతు అందరూ కూడా సుఖంగా బతకాలి అని చెప్తారు అయితే ఆమె చెప్పిందేమో శాంతి పర్వంలో శ్లోకం చెప్పింది ధర్మ మార్గానికి సంబంధించి కానీ ప్రవచించిందేమో అధర్మం అసత్యం ఆమె ఆర్థిక శాఖ మంత్రి గారు ఆమె ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను కూడా ఘోరంగా వంచింది చాలా ఘోరంగా చాలా దారుణంగా ఎందుకంటే బడ్జెట్లో అందరికీ గుండు సున్నా వాటి కల్లా డొల్లా ప్రచారం గోల్మాల్ గోవిందం తప్ప ఎవరికీ ఏం లేదు దాంట్లో పేద ప్రజలకైతే గుండు సున్నా సరే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఇష్టమైన లెక్క వాస్తవ లెక్కలు వేరే ఉన్నాయి ఎస్సీలు 20 కోట్లు ఎస్టీలు 10 కోట్లున్నారని చెప్తున్నారు వాళ్ళు చెప్పే లెక్కలు 30 కోట్ల జనాభా అంటారు యాక్చువల్ చాలా పెరిగిపోయింది అంటే 15% ఎస్సీ అని లెక్క పెట్టి చెప్పే పాపులేషన్ అది బట్ ఇట్ హ్యాస్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్ దగ్గర దగ్గర 19-20% పోయినట్టుంది ఎస్టీలది ఎస్టీలది కూడా పెరిగింది ఎస్టీలది పెరిగింది అది పెరిగింది నాకు నాకుండే నాలెడ్జ్ ప్రకారం కనీసం 38-40 కోట్లు ఉంటారు 38-40 కోట్లు ఉండే ఎస్సీ ఎస్టీల కలిపి వాళ్ళ సంక్షేమానికి భారత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 12,800 కోట్లు ఇంతకన్నా సిగ్గుసరం ఇంకోటి ఉండదు ఇక ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి దళితులు గిరిజనుల సంక్షేమం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు తెలంగాణలో ప్రస్తుతం మన ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఒక చిన్న రాష్ట్రం మనం ఒక మన రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే మనం ఇంకా దళిత బంధు వేరే ఇంకా చాలా ఉంటాయి వేరే అవి కాకుండా 33,611 కోట్లు మొత్తం దేశ దళితులకు పెట్టిన జనాభాకు పెట్టిన జబ్బు ఒక రాష్ట్ర బడ్జెట్ కూడా సమానం కాదు అది గిరిజనుల పట్ల దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి
ఇవి ఫిగర్స్ కదా, వాళ్ళు చెప్పిన ఫిగర్స్, నేనేమి ఆరోపణ పెడతలేను. బడ్జెట్లో వాళ్ళు స్వయంగా ఇలా కేంద్ర మంత్రి గారు ప్రకటించినటువంటి యావత్తు దేశం సాక్షిగా పార్లమెంట్ ప్రకటించినటువంటి ఫిగర్స్ నేను చెప్పేది. మావి కూడా ఫిగర్సే, 33,611 కోట్లు అనేది, ఇవి ఫిగర్సే, రెండు కూడా ఫిగర్సే. నేనేం స్టోరీలో వాటి మాయా మచ్చిందనో గోల్మాల్ గోవిందం కాదు, హార్డ్ ఫ్యాక్ట్స్. అన్ని తగ్గించండి. ఇంత పెద్ద ఉద్యమాలు జరిగింది దేశంలో, రైతుల ఉద్యమం. వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి చలికి ఎండకు దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయారు. ప్రధానమంత్రి వాళ్ళ క్షమాపణ చెప్పింది కానీ ఇలా బడ్జెట్లో వాళ్ళ పేరు కూడా ప్రస్తావించలేదు. చట్టాలు నాలుక గరుసుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పింది ప్రధానమంత్రి. దేశం సాక్షిగానే క్షమాపణ చెప్పింది కదా ఆయన, కానీ ఆ ప్రస్తావన లేదు. వ్యవసాయ రంగం కోసం పెట్టేటువంటి ఉద్దీపనలు లేవు, ఏం లేదు. అంత వాటిది గుండు సున్నా. ఇంకా ప్రమాద గంట కొట్టింది మళ్ళా. ఏం చేసినారు అంటే, యూరియా మీద సబ్సిడీని 12,708 కోట్లు తగ్గించారు, 12,708 crores యూరియా మీద సబ్సిడీ తగ్గించారు. ఇతర ఎరువుల మీద 22,192 కోట్లు, 34,900 కోట్లు అంటే ఆల్మోస్ట్ 35,000 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన బహుమతి ఇది, అంతే కదా. ఇవి కూడా ఫిగర్స్, నా స్టోరీ కాదు, ఇది వాస్తవాలు, కఠోరమైనటువంటి వాస్తవాలు. బడ్జెట్ ఫిగర్స్ ఇవి. గ్రామీణ ఉపాధి, ఎంప్లాయ్మెంటు అన్ఎంప్లాయ్మెంటు దేశంలో బాగా పెరిగిపోయింది, ఘోరంగా ఉన్నది పరిస్థితి. నేషనల్ యావరేజ్ అనేక రాష్ట్రాల కన్నా చాలా సిగ్గుచేటుగా ఉంది అని రోజు పేపర్లు, మేధావులు, ఎకనామిస్ట్స్ అంతా ఘోషిస్తున్నారు. కరోనాతో దేశం పట్టి పీడించబడుతున్నది, ప్రజలు ఉపాధులు కోల్పోతున్నారు, చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా 25,000 కోట్ల కోత పెట్టారు, 98,000 కోట్లు ఉంటే దాన్ని 73,000 కుదించారు. ఇది ఏ రకమైనటువంటి తెలివితేటలు అన్నట్టు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల, కూలీ చేసుకుని బతికే ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. దారుణమైన విషయం ఇది. వ్యవసాయాన్ని తగ్గిస్తావు, ఎరువులకు తగ్గిస్తావు, నరేగాకు తగ్గిస్తావు, ఎరువుల మీద ధరలు పెంచుతావు, ఎస్సీ ఎస్టీలకు 40 కోట్ల జనాభా ఉంటే 12,800 కోట్లు పెడతావు. అంటే దళితులకా, గిరిజనులకా, మైనారిటీలకా, రైతులకా, ఎవరి కోసం ఉన్నట్టు ప్రభుత్వం నాకు అర్థం కాదు. అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో పోవడమే కాకుండా మళ్ళీ ఇంకోటి పెట్టిన కొండి అలా, ఈ వీళ్ళకు మెంటల్ కేసు పెట్టుకున్నది పవర్ రిఫార్మ్స్ అని. అసలు ఈ ప్రభుత్వానికి మెదడు లేదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు అవలంబించేది వెరీ బ్యాడ్ పవర్ పాలసీ, వెరీ బ్యాడ్, ద వర్స్ట్ పవర్ పాలసీ. ఎఫ్ఆర్బిఎం పరిమితులు పెడితే రాష్ట్రాలకు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే 5% ఇస్తామంటారు. విద్యుత్ సంస్కరణ అంటే ఏంది? వ్యవసాయ రంగానికి ఛార్జీలు పెట్టాలి. వీడు చెప్పేదంతా మీకేమో విద్యుత్ సంస్కరణ అని చెప్పుడు. అసలు సంగతి ఏంటంటే, మీటర్లు పెట్టి దంచి ముక్కు విండి రైతుల దగ్గర కరెంటు బిల్లు వసూలు చేయమంటాడు, అసలు సంగతి కది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ నరేంద్ర మోడీ నాయకత్వంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు
దేశ ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను యువకులను మహిళలను పూర్తి నిరాశ నిస్పృహలకు లోన్ చేసింది. ఈ బడ్జెట్ ద్వారా అయినా ఈ దేశ జనాభాలో 70% రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలు, 52% ఉండే యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన, ఈ దేశంలో ఉండే మహిళలకు రక్షణ కల్పించే ఏవైనా ప్రతిపాదనలు వస్తాయేమని దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూసింది. మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ ప్రజలకు ఏమాత్రము మేలు జరగడానికి అవకాశం లేదు. మోడీ గారి బడ్జెట్ మీద 2:33 మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటల్లో మర్యాద లేదు. మోడీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎవరికి కూడా మేలు జరగడానికి అవకాశం లేకుండా, ముఖ్యంగా తను తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలకు వెనక్కి తీసుకునే వరకు మోడీ మెడలు వంచి మోడీని దేశ ప్రజల ముందు తల వంచే విధంగా రైతులు పోరాటం చేశారు. దాంతో రైతుల మీద కక్ష పెంచుకున్న మోడీ గారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎరువుల మీద సబ్సిడీ తగ్గించిండు, వరి గోధుమలు కొనుగోలు విషయంలో నిధులు తగ్గించిండు, ఉపాధి హామీ పథకానికి సంబంధించి 25,000 కోట్ల రూపాయల కోత విధించు. మోడీ గారి పరిపాలనలో నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టి పన్నుల విధానం కావచ్చు, కరోనా మహమ్మారి ఈ దేశాన్ని పట్టి పీడించడం కావచ్చు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలలో పోరాటంలో చనిపోయిన రైతులు, ఈ అంశాలన్నిటిలో కలిపి 8 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో దేశ ప్రజలు మొత్తం ఒక భయాందోళనకు లోనై మోడీ ప్రభుత్వంలో మాకు రక్షణ లేదు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిలో కనీసం ఈ బడ్జెట్లో అయినా గతంలో చేసిన తప్పులను సవరించుకొని దేశ ప్రజలకు మేలు జరగడానికి ఏమైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారేమని ఎదురు చూస్తే పూర్తి స్థాయిలో నిరాశకు గురి చేసిండ్రు. ఇవాళ నరేంద్ర మోడీ గారి విధానంలో రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొస్తాడని ఆశించినాం. ఎందుకంటే 14-15 నెలలు రైతులు ఢిల్లీని ముట్టడించి వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకొని ఈ ప్రభుత్వం మీద వాళ్ళే ఇష్టపడి ఎన్నుకున్న మోడీ వాళ్ళని కష్టపెడుతుంటే, వాళ్ళ ప్రాణాలను బలిగొంటుంటే, అత్యంత బలవంతుని అనుకున్న మోడీ మీద యుద్ధం చేసి మెడల్ వంచిండ్రు. ఈ రైతుల యొక్క పోరాటాన్ని చూసైనా రైతులకు మేలు జరగడానికి అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తాడేమని అనుకున్నాం. రైతులు పండించిన పంటకు చట్టబద్ధత కల్పించలేదు. రైతులు పండించిన పంట ముఖ్యంగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో కలిపి పండించే గోధుమలు, వరి కొనుగోలుకు సంబంధించి నిధులను తగ్గించడం ద్వారా రైతుల పట్ల ఆయన ఎంత రగిలిపోతున్నాడో, అదేవిధంగా కరోనా సమయంలో పట్టభద్రుల నుంచి చదువుకున్న వాళ్ళ వరకు పట్టణాలలో ఉపాధి కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉండే, ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో దేశ ప్రజలను, చదువుకున్న యువకులను, గ్రామీణ ప్రాంతాలలో ఉండే రైతులను, మహిళలను ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకము
అత్యంత ఉపయోగకరమైనదిగా గుర్తించిన సందర్భంలో ఉపాధి హామీ పథకంలో నిధులను పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను తగ్గించడం ద్వారా దేశ ప్రజానీకం మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డది. అదేవిధంగా రైతుకు రైతు ఆదాయాన్ని 2022 సంవత్సరం లోపల రెండింతలు చేస్తానని ఎన్నికల మానిఫెస్టో చెప్పిన మోడీ గారు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయలే, రైతుల వ్యాపారానికి అయితున్న పెట్టుబడిని రెండింతలుగా పెంచడానికి అవకాశం ఉండే విధంగా ఎరువుల సబ్సిడీని కూడా తగ్గించిండు. ఎరువుల సబ్సిడీ తగ్గించడం ద్వారా ఎరువుల ధరలు పెరిగి రైతుల యొక్క పెట్టుబడి డబుల్ అవ్వడము ఖాయం. ఇవాళ ఆ పెట్టుబడి ద్వారా పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం, కొనుగోలు చేయడానికి అవసరమైన ధరలు పెంచడాన్ని కూడా మోడీ గారు ఎక్కడ ప్రస్తావించలే. అదే విధంగా ఈ దేశంలో జీఎస్టీ విధానం లోపభూయిష్టంగా ఉంది. జీఎస్టీ విధానం ద్వారా చిరు వ్యాపారులు లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులకు జరుగుతున్న నష్టాన్ని సవరించి ట్యాక్స్ని తగ్గించి వాళ్ళని ఆదుకునే విధంగా అత్యంత ధనవంతుల మీద ఏదైనా పన్ను మోపినా పర్వాలేదు కానీ చిన్న వ్యాపారస్తులను ఆదుకోవడానికి కూడా జీఎస్టీ విధానంలో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకురావడానికి మోడీ ప్రయత్నం చేయలే. ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ విధానం ఏదైతే ఉందో అందులో వెసులుబాటు ఇచ్చి కొంచెం వాటిని పెంచడం ద్వారా ఉద్యోగస్తులకు ఊరట కలిగించే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారేమని అనుకున్నాము, కానీ ఆ ప్రయత్నం కూడా మోడీ గారు చేయలేదు. అదేవిధంగా ప్రపంచ దేశాలను పట్టి పీడించిన కరోనా మహమ్మారి ద్వారా 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో అంతంత మాత్రంగా ఉన్న వైద్య సహా వైద్య ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పేదలకు వైద్యం అందించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం అత్యధికంగా నిధులు కేటాయిస్తారనుకున్నాం. కరోనా లాంటి మహమ్మారి సందర్భంగా ప్రభుత్వం నుంచి వైద్యం అందకపోవడం వల్ల లక్షలాది మంది ప్రజలు చచ్చిపోతే వేలాది శవాలను గంగానదిలో పాడేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏదైనా గుణపాఠం నేర్చుకున్నది లేకపోతే కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పిదాలను సవరించి వైద్య సహాయాన్ని పెంచడానికి వైద్యం కోసం నిధులు పెంచుతారని మేము ఆశించినాం. కానీ కరోనా ఉపద్రవాన్ని చూసినాక కూడా పేదలకు వైద్యం అందించడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం అనేది మానవత్వం లేని మోడీ ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ దేశంలో విద్యకు కేటాయించాల్సిన నిధులు చాలా తక్కువ ఉన్నాయి, వాటిని 10% పెంచుతారేమో అని మేము ఆశించిన పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి సాంకేతిక విద్యను పేదలకు చేరడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేస్తుందనుకున్నాము, చేయలేదు. 70% ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయానికి 4.8% నిధుల కేటాయింపు జరుగుతుంటే దీన్ని కనీసం 10% పెంచుతారనుకున్నాము. వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడులు కూడా బడ్జెట్లో పెంచకపోవడం వల్ల 70% ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయం కూడా కుంటుపడే పరిస్థితి, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ విధానాల ద్వారా వచ్చింది.